ఏలూరు నియోజకవర్గం చోతిమెల్ల పంచాయతీ లక్ష్మీపురం మరియు పోనంగి పంచాయతీ పోనంగి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన లేఅవుట్లను ఉప ముఖ్యమంత్రి శ్రీ ఆలనాని బుధవారం పరిశీలించారు. స్థలాలు పరిశీలించిన అనంతరం అధికారులు లబ్ధిదారులతో శ్రీ ఆలనాని మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో స్థలాలు అన్ని సిద్ధం చేసి ఉంచాలని అధికారులు ఆదేశించారు. పేదల చిరకాల కోరిక సొంత ఇంటికలా సాకారమయ్యే రోజు అతి దగ్గరలో ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ నంబూరి తేజ్ భరత్, ఏలూరి ఆర్డీఓ కుమారి పనభాకరచన, మున్సిపల్ కమిషనర్ శ్రీ డి చంద్రశేఖర్, హౌసింగ్ పిడి శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి, ఎంఆర్ఓ శ్రీ బి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల చిరకాల వంచ గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కొంతవరకు చేయగలిగితే ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజలకు సంబంధించి ఆ కష్టాలను పట్టించినటువంటి పాప అనుకోలేదు. అద్దె ఇళ్లలో ఉంటూ ఆ అద్దెలు కట్టలేక వచ్చినటువంటి ఆ ఆదాయం అంతా కూడా మనకందరికీ కూడా తెలుసు. మన ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మన రాష్ట్రంలో. ఆ పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా వారికి వచ్చేటువంటి ఆదాయాన్ని వారి కుటుంబ పోషణకే ఉపయోగించుకోవాలా, లేకపోతే ఆ పిల్లల చదువులకే ఉపయోగించుకోవాలా, లేకపోతే వారికి వచ్చినటువంటి ఆ సంపాదన అంతా కూడా ఇంటే అద్దెలు కట్టడానికే ఉపయోగించాలా అని చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క సెంటు భూమి ఒక్క గజం స్థలం కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి పాప అనుకోలేదు. టిట్కో ఇళ్ల పేరిట వారు ఎంతో హంగామా చేసి ఆ రాష్ట్ర వ్యాప్తంగా కట్టినటువంటి పేద ప్రజలకు సంబంధించి కట్టినటువంటి ఆ ఇళ్లల్లో కూడా పూర్తి అవినీతి, ఎంత అవినీతి జరిగిందో మనకందరికీ కూడా తెలుసు. పోనీ ఆ కట్టిన ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి, టిట్కో ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆ ఇల్లు కట్టించే పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా కనీసం ఆ ఇళ్ళు కూడా పూర్తి చేసినటువంటి పాప అనుకోలేదు.